సుదీర్ఘకాలంగా తన నటనతో ప్రేక్షకులని పలకరిస్తూ వస్తున్న సినీ టీవీ నటుడు ప్రభాకర్ నటవారసుడు చంద్రహాస్ తొలిసారి నటించిన రామ్ నగర్ బన్నీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. బన్నీ అలియాస్ రామ్ నగర్ బన్నీ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. నేటి తరం చాలామంది కుర్రాళ్ల మాదిరిగానే 24 గంటలు ఫుల్ యాటిట్యూడ్తో ఉంటాడు. ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియని బన్నీ తొలిచూపులోనే దివ్యా సింగ్, నయనా అనే ఇద్దరు అమ్మాయిల ప్రేమలో పడతాడు. ఆ ఇద్దరు కూడా బన్నీని ప్రేమిస్తారు. మరోవైపు శైలు అనే అమ్మాయి బన్నీ మీద ప్రేమని పెంచుకొని బన్నీ ఇంట్లోనే పని మనిషిగా ఉంటూ ఇంట్లో వాళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఒక రాత్రి బన్నీ శైలు శారీరకంగా కలవడంతో పెళ్లి చేసుకోమని శైలు అడుగుతోంది. దాంతో ఈ విషయాన్ని లైట్గా తీసుకోమని చెప్తాడు. ఇలా జరుగుతున్న కథలో బన్నీ కంటే వయసులో 10 సంవత్సరాలు పెద్దదైన తార అనే కోటీశ్వరాలు బన్నీ మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది. దాంతో పెళ్లి చేసుకుంటానని చెప్తే బన్నీ కూడా ఒప్పుకుంటాడు. బన్నీ ఆ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడు? దివ్యా సింగ్, నయనల లవ్ ఏమైంది? శైలుకి న్యాయం జరిగిందా? అసలు శైలు పని మనిషిలా బన్నీ లైఫ్లోకి ఎందుకు వచ్చింది? మరి చివరికి బన్నీ నిజమైన ప్రేమకి అర్థం తెలుసుకున్నాడా లేదా అనేదే ఈ కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్త కాకపోయినా కూడా పగడ్బందీ స్క్రీన్ ప్లే ఉండడం వలన ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు సాగింది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ సినిమాని కాపాడింది. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే, ప్రారంభ సన్నివేశంలోనే తనకంటే వయసులో పెద్దదైన ఆంటీని పెళ్లి చేసుకోబోతున్నాడని చంద్రహాస్ చెప్పడంతో ప్రేక్షకుడికి సినిమా మీద ఆసక్తిని పెంచేలా చేసింది. ఇక ఆ తర్వాత కాలేజీ గొడవలు, ఇద్దరు అమ్మాయిలని ప్రేమించడం, వాళ్లతో జల్సాగా తిరగడం కోసం ఇంట్లో డబ్బులు దొంగతనం చేయడం లాంటివన్నీ ఎన్నో యూత్ సినిమాల్లో చూపించేవే. కాకపోతే ప్రజెంటేషన్ కొత్తగా ఉండడంతో బోర్ కొట్టకుండా ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్తో బన్నీ ఉండే సీన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి. థియేటర్లో ఆ సీన్కి నవ్వని ప్రేక్షకులు అంటూ ఉండరు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ప్రతి సీన్ కూడా ఫాస్ట్గా ఉండి సినిమాల్లో వేగాన్ని పెంచింది. సినిమాలో ఏముంది అని ప్రేక్షకుడు ఆలోచించేలోపు ఫస్ట్ హాఫ్లో చూపించిన ఒక ట్విస్ట్ని ప్రారంభంలోనే రివీల్ చేసి ఇంట్రెస్ట్ని కలిగించారు. పర్పస్ ఉండేలా, రిపీట్, ప్రతి సీన్కి కూడా ఒక పర్పస్ ఉండేలా డిజైన్ చేశారు. కాకపోతే బన్నీ తనకంటే వయసులో పెద్దదైన ఆవిడతో పెళ్లికి ఒప్పుకోవడానికి కొంచెం టైం ఇచ్చి ఉండాల్సింది. నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా ఉందంటే, బిరుదుకి తగ్గట్టే తన యాటిట్యూడ్తో చంద్రహాస్ ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ని ప్రదర్శించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. పెద్ద హీరో స్థాయిలో ఒంటి చేత్తో సినిమాని ముందుండి నడిపించాడు. ముఖ్యంగా డాన్స్లలో వీరవిహారం చేశాడు. చంద్రహాస్ రూపంలో ఇండస్ట్రీకి ఇంకో మంచి హీరో దొరికినట్టే. ఇక హీరోయిన్లుగా చేసిన విస్మయశ్రీ, రీచా జోహి, అంబికా వాణి, రీతు మంత్రాలు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళల్లా చేశారు. ముఖ్యంగా విస్మయశ్రీ మెయిన్ హీరోయిన్ హోదాలో అయితే 2 వేరియేషన్స్లో పరిణీతితో కూడిన నటనని ప్రదర్శించింది. చంద్రహాస్ తండ్రిగా చేసిన మురళీ గౌడ్ అయితే మరోసారి తన నటనతో నవ్వులు పోయించాడు. తల్లిగా చేసిన సుజాత, భామగా చేసిన బలగం ఫేమ్ నటి కూడా చాలా బాగా చేశారు. ఇక ఆస్కార్ ఆలీ కెమెరా పనితనం, అశ్విన్ హేమంత్ సంగీతం సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చాయి. ఇక శ్రీనివాత్ మహత్ రచన, దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్లోనే కొట్టొచ్చినట్టుగా కనపడింది. ముఖ్యంగా డైలాగులు అయితే సూపర్గా ఉన్నాయి. ఇలాంటి కథలు తెలుగు తెరపై గతంలో చాలానే వచ్చాయి. కానీ బోర్ కొట్టని కథనాలు, కామెడీ, నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాని పర్లేదు అనే స్థాయిలో ఉంచాయి.